తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా స్థాయి సమావేశం అసంతృప్తులకు వేదికగా మారింది. కార్యకర్తలకు నేతలెవరూ అండగా నిలవటం లేదంటూ తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. మరోపక్క నియోజకవర్గానికి ఒక్కరే మాట్లాడారన్న షరతుపై రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అలకబోనారు. తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా స్థాయి సమావేశం రసమసగా ముగిసింది. టీఆర్ఎస్ హవాలోనూ పార్టీని నమ్మి పనిచేస్తున్న కార్యకర్తలను ఏ ఒక్క నేత అండగా ఉండడం లేదని తెలుగు తమ్ముళ్లు వేదికపై ఉన్న నేతలను నిలదీశారు. అసలు పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఒక్కరే ప్రసంగించాలన్న షరతు ఎంపీ గుండు సుధారానికి ఆగ్రహం తెప్పించింది. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి రాష్ట్ర పరిశీలకులు జోక్యం చేసుకుని సుధారానికి ప్రసంగించే అవకాశమిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై గుండు సుధారాణి మనస్తాపం చెంది సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఆమె అనునాయులు బయటకు వెళ్లి ఎర్రబల్లిపై విమర్శలు గుప్పించారు. ఏదైతే కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం అవుతుందో ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం, వాళ్ళని అడగదొక్కే ధోరణితో మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి తెలుగుదేశం పార్టీ ఏదైతే సిస్టమేటిక్ పార్టీ ఉందో దాన్ని దెబ్బతీసే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోందని కంప వినోద్ కుమార్ ఆరోపించారు. ఎర్రబెల్లిని టార్గెట్ చేస్తూ వినోద్ కుమార్ విమర్శలు చేయడంతో సమావేశం నుండి ఆయనను బయటకు గెంటివేశారు. నచ్చేంత మాత్రాన అక్కడెక్కడ చివరిలో పడేస్తా, అదే నాకు ఇచ్చే గౌరవం, అదా పార్టీకి ప్రాణంగా, అదే తెలుగుదేశం తెలంగాణ కొరకు నేను అమరీ హర దీక్ష చేశా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాత్రి రైతు దీక్ష చేస్తే మరి తన కోసం కూడా నేను తన కోసం అమరీ హర దీక్ష. వీళ్ళు ఎవరు చేశారండి, వీళ్ళు ఎవరు చేశారు? వినోద్ కుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నగర పార్టీ అధ్యక్షుడు మురళి ప్రకటించారు. గతంలో 4 మీటింగ్లలో కూడా ఆలోచిస్తా ఉంటే ఇంటికి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన పెడచేవన పెట్టుకొని కేవలం ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని నేను వికలాంగుని, నేను ట్రైబల్ని అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీలో పబ్బలు కట్టుకుంటా ఉన్నాడు. అందుకనే ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం, అలాగే జిల్లా పార్టీ ఆదేశానుసారంగా ఈరోజు కంప వినోద్ కుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతా ఉన్నది. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లికి సొంత జిల్లాలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం పార్టీ నేతలకు విస్మయం కలిగిస్తోంది.